సందట్లో సడేమి అన్నట్టు ఈ వైరస్ మహమ్మారి భయానికి ఎవరికి వాళ్ళు ఇళ్లలోంచి బయటికి రాలేకపోతున్నారు, ఏదో ఒక టైంలో బయటకు వచ్చి వాళ్ళకి కావాల్సిన నిత్యావసరాల సరుకులు కొనుక్కోవాలి అని అనుకుంటే ఆ డిమాండ్ని వీళ్ళు క్యాష్ తీసుకోవాలని చెప్పి కొంతమంది దురాశ పరులు ఎవరైతే ఉంటారో, దుకాణదారులు కానివ్వండి దళారులు కానివ్వండి, వాళ్ళు ప్రజల నెత్తిన ఒక చెయ్యి వెయ్యాలి, అంటే అన్యాయంగా అడ్డగోలుగా దోపిడీ చేసేయాలి, ఇది ఇప్పుడు తప్పితే మళ్ళీ మనం సంపాదించుకోలేమని ఒక దుర్మార్గపు ఆలోచన చాలామందిలో పెరిగిపోయింది. ఎక్కడ చూసినా సరే ఇదే రచ్చ, రేట్లు పెరిగిపోయినాయి, రేట్లు తగ్గించలేదు, రేట్లు పెరిగిపోయినాయి, ఎందుకు ఈ కక్కుర్తి, ఎందుకు ఇంత దారుణాలకు పాల్పడుతున్నారు అనేది అర్థం కావట్లేదు. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వాలు కూడా చాలా సీరియస్గా తీసుకున్నాయి, పీడీ యాక్ట్ చట్టం అమలు చేస్తాం, ఎవరి మీదైనా అనుమానం ఉంటే, ఎవరైనా ఇలాగ అధిక ధరలకు విక్రయిస్తే ఏవైనా అనేది. అయితే మరి మనం ఎలా తెలియజేయాలి ప్రభుత్వానికి, ఒక చోట అధిక ధరలకు అమ్ముతున్నారు, ఫర్ ఎగ్జాంపుల్ ఒక వీడియో ఆల్రెడీ నేను పెట్టాను, కిలో పచ్చిమిర్చి 200 రూపాయలకు అమ్ముతోంది ఆమె, ఆ వ్యాపారి, అంటే ఇంతకన్నా దారుణం ఏముండదు. అయితే మీరు ఇమీడియట్గా అటువంటిది ఎక్కడైనా కనిపించిన వెంటనే 1902 నెంబర్కి ఫోన్ చేస్తే చాలు, వెంటనే వాళ్ళు 1902కు ఫోన్ చేసిన వెంటనే అధికారులు వెంటనే మీ దగ్గర పూర్తి వివరాలు తీసుకుంటారు, కుదిరితే మీరు వాళ్ళ ఫోటో తీసుకోండి, ఇంకా కుదిరితే ఒక వీడియో తీసుకొని మీ దగ్గర పెట్టుకోండి ప్రూఫ్ కోసం, అధికారులకు అవసరమైతే వాళ్ళకు పంపించండి, మీ పేర్లు గోప్యంగా ఉంచుతారు, ఎక్కడైనా ఏ షాప్లోనైనా అధిక ధరలకు విక్రయిస్తున్నారని తెలిస్తే కనుక వెంటనే 1902కి కాల్ చేసి అధికారులకు ఇన్ఫర్మేషన్ ఇస్తే వచ్చి వాళ్ళ తిక్క కుదురుస్తారు, వెంటనే వాళ్ళ షాప్ అయితే షాప్ లైసెన్స్ రద్దు చేస్తారు, ఒకవేళ తోపుడు బల్లి వ్యాపారులు వీళ్ళైతే మళ్ళీ వాళ్ళకి ఇంకెప్పుడు అలాగ అమ్ముకునే పరిస్థితి లేకుండా వాళ్ళకి పూర్తిగా వాళ్ళ మీద చర్యలు తీసుకుని పీడీ యాక్ట్ చట్టం కూడా వాళ్ళ మీద అమలు చేసే అవకాశం ఉంది. అంటే రేట్లు పెంచిన వాళ్ళ వివరాలు నమోదు చేసుకుని ఆ తర్వాత వాళ్ళ లైసెన్సులు కూడా క్యాన్సిల్ చేస్తారు. వాస్తవానికి సరుకుల ధరల అనేది కొంచెం కొరత వల్ల పెంచుతున్నారు, కానీ ఇప్పుడు ఆ సరుకుల కొరత అనేది లేదు, ఎందుకంటే నిత్యావసరాలకి పూర్తిగా ఎగ్జెంప్షన్ ఇచ్చారు, సరిహద్దుల్లో కూడా ఎక్కడ ఆపట్లేదు, పూర్తిగా చెకింగ్ చేసి వస్తున్న లారీలకు కూడా చెకింగ్ చేసి అక్కడ వాళ్ళకు కూడా థర్మల్ స్క్రీనింగ్ టెస్టులు చేసి రాష్ట్రంలోకి ఎంట్రీ ఇస్తున్నారు. సో ఎక్కడ ఇదేమి ప్రకృతి విలయతాండవం సృష్టించి ప్రకృతి విపత్తి ఏం కాదు, వర్షాలు వచ్చేసి వరదలు వచ్చేసి పంట అంతా కొట్టుకుపోలేదు, బ్రహ్మాండంగా ఉంది, యథాతథంగా ఉంది, కాకపోతే ట్రాన్స్పోర్టేషన్ కొంచెం ఇబ్బంది అవడం వల్ల కొంచెం ఆలస్యం అవుతున్నాయి తప్ప ట్రాన్స్పోర్టేషన్ పూర్తిగా నిలిపివేసే పరిస్థితి అయితే ఇంకా రాలేదు. సో అధిక ధరలకు విక్రయించాల్సిన అవసరం లేదు, వైరస్ వచ్చిందని వరద వచ్చిందని ప్రతిది ఏదో కారణం దొరికితే చాలు, 10 రూపాయల మీద 100 రూపాయలు అమ్మడం క్యాష్ చేసుకోండి, ఇది బాగా అలవాటు అయిపోయింది. అటువంటి వాళ్ళ మీద ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి. ఒక పక్క ప్రాణాలు పోతాయరా మొర్రు అని చెప్పి గుప్పిట్లో పెట్టుకుని మనం భయపడుతుంటే దాన్ని క్యాష్ చేసుకొని అడ్డంగా అమ్మేసుకొని అడ్డగోలుగా దోచేయాలనుకునే వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లో వదలాల్సిన అవసరం లేదు, వాళ్ళకి కఠినంగా శిక్షించాలి. అందుకే 1902 నెంబర్ గుర్తుపెట్టుకోండి, ఎక్కడ ఏం జరిగినా ఒక ఫోటో తీసుకోండి, ఒక వీడియో ప్రూఫ్ పెట్టుకోండి, 1902 కాల్ చేసి వాళ్ళకి అడ్రస్ చెప్పండి, అధికారులు వచ్చి వాళ్ళ తిక్క కుదురుస్తారు, అవసరమైతే వాళ్ళని జైల్లో పెడతారు, వాళ్ళ మీద పీడీ యాక్ట్ చట్టం అమలు చేస్తారు. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.